ఈరోజు భోగి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను మంటల్లో భోగి మంటల్లో కాల్చడం జరిగింది. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 23-24 తేదీలలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి దిగబోతా ఉంది. గతంలో వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే భంగపాటుకు గురైందో ఈ కార్మిక చట్టాల విషయంలో కూడా అదే పరిస్థితి జరగబోతుంది. కార్మిక వర్గం అంతా కూడా తిరగబాటు చేయబోతున్నారు. కార్మికులు మెల్లగా చెప్తా ఉంటే సమ్మెల ద్వారా గతంలో ఇంతకుముందు కూడా ఒకటి రెండు సందర్భంలో సమ్మెలు చేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసినా కూడా ఇప్పటికి కూడా ఆ చట్టాలను విత్డ్రా చేసుకోలేకపోతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను విత్డ్రా చేసుకోకపోతే ఖచ్చితంగా ఈరోజు వచ్చే నెల జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే తప్పకుండా రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం అంతా కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా తీవ్రమైనటువంటి నిరసన తెలియజేసి తమ ప్రతాపాన్ని చూపడానికి కూడా కార్మిక వర్గం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈ కార్మిక చట్టాలను సింబాలిక్గా ఈరోజు భోగి మంటల్లో కాలుస్తూ ఉన్నాం. ఇది పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ మంటల్లో కాల్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి అంతా కూడా కార్మిక ప్రభుత్వం అంత సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కార్మిక చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.